అందరికీ నమస్కారం అండి. ఆంధ్ర రాష్ట ప్రజలు జగన్మోహన్ రెడ్డికి ఓట్లేసి మోసపోయారు అనేదానికి ఎలాంటి సందేహం లేదు. గత 18 నెలలుగా వైకాపా అధికారంలోకి వచ్చిన తర్వాత ఆంధ్ర రాష్ట ప్రజల కంటే ఎక్కువగా లబ్ది పొందిన వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే మనం ఈరోజు పర్టికులర్ గా చెప్పుకోవచ్చు, అది కేసీఆర్ అని. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన 24 గంటల్లోనే మన ప్రభుత్వ ఉమ్మడి రాజధానిలో ఉన్నటువంటి ఆస్తులన్నీ కూడా అప్పళంగా ఆయనకు అప్పచెప్పటమే కాకుండా ఈరోజు ఇంకొకటి కూడా జరిగింది. మీకు అది ఈ వీడియో రూపంలో మీరు చూడండి ఏం మాట్లాడుతున్నాడో కేసీఆర్ గారు చెప్పిన జగన్మోహన్ రెడ్డి గారికి మీడియా లెవెల్ తగ్గించుకోవడం మునిగేది. దానికి మా భద్రాచలం టెంపుల్ కూడా ఆందోళన ఉంది అని కూడా చెప్పిన అధ్యక్షుడు ముఖ్యమంత్రి కేసీఆర్ పోలవరం ప్రాజెక్టు ఎత్తు తగ్గింపుకు సంబంధించి చేసిన ప్రకటనతో ప్రస్తుతం సంచలనం మారింది. నేను వారికి చెప్పిన జగన్మోహన్ రెడ్డి గారికి ఏ 1 మీటర్ లెవెల్ తగ్గించుకోవడం మునిగేది. దానికి మా భద్రాచలం టెంపుల్ కూడా ఆందోళన ఉంది అని కూడా చెప్పిన అధ్యక్షుడు వారు దాన్ని సుముఖంగానే ఉన్నారు. పుష్కలంగా నీళ్లున్నాయి, దాదాపు అన్ని అనుమతులు వచ్చాయి. మన రాష్ట్రానికి సంబంధించి పోలవరం ప్రాజెక్టు ఎంత ఎత్తు ఉండాలి, ఎంత తక్కువ ఉండాలి అనే దాన్ని కూడా నిర్ణయించే స్థితిలో కేసీఆర్ ఉన్నాడు. అదేవిధంగా మన రాజధాని అమరావతి గురించి ఎందుకు మీరు రాజధాని మీద అంత పెట్టుబడి కట్టడం అని కేసీఆర్ గారు చెప్తే ఇనే పరిస్థితుల్లో జగన్మోహన్ రెడ్డి ఉన్నారు. అంటే నీ కాళ్లు ముక్కుతా బాంచిందని చెప్పి ఇతని పైన కేసులు, ఇతని పైన ఉన్నటువంటి మురుక్కుంటలో ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి అట్టా కేంద్రానికి గాని పక్క రాష్ట్రం కేసీఆర్ గాని మన రాష్ట్రాన్ని తాకట్టు పెట్టే పరిస్థితి ఈరోజు తీసుకువచ్చాడు. ఈరోజు 1 మీటర్ తగ్గించుకుంటే ఏం పోతుంది అంటే ఈరోజు మనం కట్టుకుంటున్నటువంటి పోలవరం డ్యామ్ గత 5 ఏళ్లలో చంద్రబాబు నాయుడు గారి దగ్గర ఒక్క మాట కూడా మాట్లాడలేని ఈ యదవులు సన్నాసులు ఈరోజు జగన్మోహన్ రెడ్డికి సలహాలు ఇచ్చి ఈరోజు దాన్ని 1 మీటర్ ఎత్తు తగ్గియటం, అదే కాకుండా అమరావతిని నాశనం చేయటం అన్నిటికీ కారణం కేసీఆర్ గారు. నీ కాళ్లు ముక్కుతా బాంచిందంటున్నాడు జగన్మోహన్ రెడ్డి గారు. మన రాష్ట్రాన్ని తాకట్టు పెట్టాడు పక్క రాష్ట్రాలకు. ఇది రాష్ట ప్రజలందరూ కూడా గమనించాలి. ఇంత దుర్మార్గమైనటువంటి ఈ వైకాపా నాయకులు ఆడుతున్న రాజకీయ రాబందులు చేస్తున్నటువంటి ఇదన్నిటికి కూడా రాష్ట ప్రజలు గట్టిగా బుద్ధి చెప్పాలి. అందరికీ ధన్యవాదాలు.